ఎందరికో లేని బాధ
భాగ్యాన్ని తండ్రి. ఈ దినమా తండ్రి మేము సజీవనముగా తండ్రి ఈ విధంగా కొడుకుని మిమ్మల్ని స్తుతించుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేశారు తండ్రి. మీకే స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే తండ్రి మేము పాపముల చేత అపరాధముల చేత తండ్రి సచిన వారమై ఉన్నప్పుడు మీ కుమారుని ఈ భూమి మీద పంపించారు తండ్రి. మా యొక్క పాపముల చేత అపరాధముల చేత సచిన వారమై ఉన్నప్పుడు మమ్మల్ని కలికరించి మీ కృప చూపి మమ్మల్ని మీ రాజ్యంలో చేర్చుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. మీ కుమారుని పట్ల విధేయత కలిగి తండ్రి మీ కుమారుని అంగీకరించి అట్టి రీతిగా మేము జీవిస్తున్నామా లేదో తండ్రి మాకు తెలియదు కానీ తండ్రి ఆకాశము నుండి మీరు మా వైపు చూస్తున్నారు తండ్రి. మేము ఏ విధంగా బ్రతుకుతున్నాము అనేది మీకు తెలుస్తుంది. మా పాపములను దిద్దుకునే అవకాశాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి గారు మిమ్మల్ని బట్టి తండ్రి మీరు ఉన్నారని నమ్మి తండ్రి న్యాయముగా నడుచుకోవాలని తండ్రి మీ ఎదుట ప్రవర్తించేవారిగా మేము ఈ భూమిలో జీవించాలని ఎరిగి తండ్రి ఈ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఈ వాక్య ధ్యానాన్ని ప్రతి దినము ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించుకునే వాక్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థించబడుతున్నాను తండ్రి. సంఘం పట్ల సంఘ కార్యక్రమం పట్ల సంఘ ప్రార్థనలో స్త్రీల ప్రార్థనలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మా మనవులు మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. అటు రీతిగా తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకే తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ మీ కుమారులు తండ్రి దైవ సేవకులు నోట నుండి వెలువడినటువంటి మాటలు ప్రతిదీ కూడా తండ్రి మా హృదయంలో భద్రపరచుకుని అట్టి రీతిగా బ్రతికేటటువంటి అవకాశాన్ని దయచేయమని మీ కుమారుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ఈ స్తుతి ఆరాధన మీకు చెల్లించుకుంటున్నాం.